మీకు ప్రాబ్లం ఏదైనా అవునా? చిన్నప్పుడు అడిగారు ఈరోజు కోర్టు బాబ్రీ మసీద్ ఇష్యూలో కోర్టు జడ్జిమెంట్ను పురస్కరించుకొని వచ్చే తీర్పును పురస్కరించుకొని జగిత్యాల టౌన్లో 17 పికెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 6 పెట్రోలింగ్ పార్టీస్, ఇంకొక 3 ఆఫీసర్స్తో వేరే మొబైల్ పార్టీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో దాదాపు 190 మంది పోలీస్ సిబ్బంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో టౌన్ సిఐ గారు, అదేవిధంగా రూరల్ సిఐ గారు, ఇంకా ధర్మపురి సిఐ గారు, కొట్టింగాన్ సిఐ గారు, తర్వాత ఇంకా ఎస్ఐసి కూడా అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో ఏ విధమైనటువంటి పబ్లిక్ అసౌకర్యం కలగకుండా, పబ్లిక్ ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఈ ఏర్పాట్లు చేయడం అనేది జరిగింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణ కోసం అని చెప్పని ఈ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా తీర్పు ఏది వచ్చినప్పటికీ, ఎట్లా చెట్టు పెట్టించినప్పటికీ ప్రజలందరూ కూడా మామూలు కేసులలో ఏ విధంగా తీర్పు వస్తుందో దీన్ని కూడా అదేవిధంగా నార్మల్ జడ్జిమెంట్ కింద తీసుకొని అన్ని తీర్పులకు ఎట్లయితే గౌరవిస్తారో అదేవిధంగా ఈ తీర్పు కూడా ప్రజలందరూ గౌరవించి దాన్ని చట్ట ప్రకారంగా జడ్జిమెంట్ వచ్చినప్పుడు దాన్ని గౌరవించి మనం డెమోక్రసీని అందరు సపోర్ట్ చేయాలి. తర్వాత ప్రజలందరూ కూడా భావోద్వేగానికి లోన్ కాకుండా సామరస్యంగా అందరితో కలిసింది శాంతికి, శాంతి భద్రతలకు భంగం కలగకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను.